Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇంతకీ ఈ బీజేపీ నేత పనిచేసేది ఎవరికోసం? దశాబ్దాలుగా మరీ గడిచిన 10 ఏళ్లలో బీజేపీ ఏపీలో ఎదుగు బొదుగు లేకుండా ఎందుకుండిపోయిందో అందరికీ ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన సత్యకుమార్ జాతీయ కార్యదర్శి హోదాలో ఢిల్లీలో ఉంటారు. ఈయనెవరో రాష్ట్రంలో చాలామందికి తెలియదు. గ్రౌండ్ లెవెల్లో ఈయనకు ఎలాంటి బలం లేకపోయినా ఢిల్లీ నేతల ప్రాపకం వల్ల పదవులు తెచ్చేసుకున్నారట. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడుకోవడంలో తప్పేమీ లేదని అన్నారు. ఇద్దరు నేతలు కలిసి మాట్లాడుకోవడం ప్రజాస్వామ్యంలో తప్పేముందని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు పరిస్థితులను చూసి పవన్ కలత చెందారట. అందుకనే చంద్రబాబుతో భేటీ అయ్యారని సత్యకుమార్ చెబుతున్నారు. ఒకవైపు టీడీపీతో పొత్తును రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజుతో పాటు ఢిల్లీలోని ఏపీ ఇన్ఛార్జీలు పదే పదే వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబుతో కలిసి ఎన్నికలను ఎదుర్కొనే అవకాశమే లేదని సందర్భం వచ్చినప్పుడల్లా ప్రకటిస్తున్నారు. మిత్రపక్షంగా ఉన్న పవన్ తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబుతో భేటీ కావడం సత్యకుమార్కు తప్పుగా అనిపించలేదు. చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నా నరేంద్ర మోడీ, అమిత్ షా మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. చంద్రబాబు తరఫున రాయబారం చేస్తున్నారన్న అనుమానంతోనే పవన్కు మోడీ, అమిత్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని పార్టీలో టాక్ వినిపిస్తోంది. అలాంటి చంద్రబాబుతో మిత్రపక్షం అధినేత పవన్ భేటీ అవ్వడాన్ని మామూలుగా అయితే సత్యకుమార్ నిలదీయాలి. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలలో తన ఓటమికి పవన్ కూడా కారణమే అని ఉత్తరాంధ్ర బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవ్ బహిరంగంగా ఆరోపించారు. దానికి పవన్ నుండి ఎలాంటి సమాధానం రాలేదు. సొంత పార్టీ అభ్యర్థి ఓటమికి కారకుడైన పవన్పై సత్యకుమార్కు ఎలాంటి కోపం రాలేదు. నిజంగా ఇలాంటి నేతలు బీజేపీలో ఉండడమే టీడీపీ చేసుకున్న అదృష్టం. టీడీపీలో నుండి బీజేపీలోకి వెళ్లిన వలస నేతలు ఒరిజినల్ బీజేపీ నేతల్లో కొందరు టీడీపీ కోసమే పనిచేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇక బీజేపీ ఎప్పటికీ బలపడేను, బీజేపీకి ఓట్లు ఎవరేస్తారు?